be strong. We are going to discuss about the chapter 5, paper 1 లో ఐదో చాప్టర్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నథింగ్ బట్ ఏంది, అసలు అసలు ఎలా పనిచేస్తుంది ఎలక్ట్రోమాగ్నెటిక్, అసలు ఇండక్షన్ అంటే ఏంది. ఇండక్షన్ అంటే నథింగ్ బట్ ఒక సర్క్యూట్, అంటే సపోజ్ ఒక సర్క్యూట్ ఉంది, ఇది ఒక సర్క్యూట్ ఒక సంథింగ్, ఏదన్నా లోడ్ అనుకుంటే లేదా ఏదన్నా అనుకుంటే లోడ్ సర్క్యూట్, దీని మధ్యలో ఎలక్ట్రికల్ కనెక్షన్ అనేది, అంటే నథింగ్ బట్ ఏ కనెక్షన్ లేకుండా ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి మనకు పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. పవర్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది మనకి ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి. మనకి ఎలక్ట్రికల్ కనెక్షన్ అనేది లేకుండా ఉండేదాన్ని, ఎలక్ట్రికల్ కనెక్షన్ లేకుండా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యేదాన్ని మనం ఏమంటాము, ఇండక్షన్ అని చెప్పేసి చెప్తాము. ఈ ఇండక్షన్ ఎలా జరుగుతుంది అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. అండ్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నథింగ్ బట్ అంటే ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసి దాన్ని మ్యాగ్నెటిక్ ఎనర్జీ లాగా, దాని నుంచి మ్యాగ్నెటిక్ ఎనర్జీని కన్వర్ట్ చే, అంటే మ్యాగ్నెటిక్ ఎలక్ట్రిసిటీ ద్వారా మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఉత్పత్తి చేసి దాని నుంచి మనము ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి పవర్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాము. అదే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, నథింగ్ బట్ ఇండక్షన్ నథింగ్ బట్ ఏంది, మనకి ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాకపోతే ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఆ రెండు సర్క్యూట్స్ మధ్యలో మనకి ఏది ఎలాంటి కనెక్షన్, ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అనేటివి ఉండదు. అంటే నథింగ్ బట్ దీని నుంచి ఏదైనా మాన్యువల్ కనెక్షన్స్, వైరింగ్ కానీ వేరే ఏదన్నా కానీ వేరే కనెక్షన్స్ ఉండవు. ఓన్లీ బై ఎయిర్ మాత్రమే మనకి ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. మధ్యలో ఏ మెటీరియల్ అనేది మనం ఉపయోగించాం, ఓన్లీ ఇన్ మనకి ఏం చేసుకుంటాం, మధ్యలో మీడియం ఏమైనా యూజ్ చేస్తున్నాం అంటే అది ఏముంటుంది అది ఎయిర్ మాత్రమే ఉంటుంది. సో దీన్నే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్లా, అంటే నథింగ్ బట్ ఎలక్ట్రిసిటీని తీసుకొని దాని నుంచి మ్యాగ్నెటిజంని ఉత్పత్తి చేసి, అంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని ఉత్పత్తి చేసి ఆ మ్యాగ్నెటిజం ద్వారా ఒక సర్క్యూట్లో ఉన్న ఎనర్జీని ఇంకో సర్క్యూట్లో పంపించేదాన్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్తాము. ఓకే, దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఈ సబ్జెక్ట్లో వచ్చేసి టాపిక్స్ ఏంటి ఒకసారి చూసుకుందాం మనం. ఓకే, ఈ సబ్జెక్ట్లో వచ్చేసి టాపిక్స్ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి లెన్స్ల, ఇది చాలా ఇంపార్టెంట్ లా. ఇది ఎక్కడ వెళ్ళినా, అంటే ఏ సబ్జెక్ట్కి వెళ్ళినా మనకి ఎలక్ట్రిసిటీ దాంట్లో వెళ్తే మనకి ఏది ఎక్కడ వెళ్ళినా కూడా మనకి ఈ లెన్స్ లా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ విల్ గో ఫర్ ద ఏమేమి ఉన్నాయి ఆబ్జెక్టివ్స్, అంటే నథింగ్ బట్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసాం. ఫస్ట్ వచ్చేసి, ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం డిస్కస్ చేయబోయే టాపిక్ లెన్స్ లా. సెకండ్ వచ్చేసి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్, అంటే ఇంపార్టెంట్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్స్ కుడి చేతి సూత్రము అంటాము, తెలుగులో కుడి చేతి సూత్రం అని చెప్తాము. ఓకే, తెలుగులో ఏమంటాము, కుడి చేతి సూత్రం అని చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ టాపిక్ వచ్చేసి అంటే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఒకసారి చూసుకుందాం. ఓకే, అండ్ నథింగ్ బట్ టైప్స్ ఆఫ్ ఈఎంఎఫ్స్, టైప్స్ ఆఫ్ ఈఎంఎఫ్స్ నథింగ్ బట్ మన టైప్స్ ఆఫ్ ఈఎంఎఫ్స్లో ఏంటంటే రెండు రకాలు ఉంటాయి, ఒకటేమో స్టాటికల్లీ అని చెప్పేసి ఇంకోటేమో డైనమికల్లీ అని చెప్పేసి. స్టాటికల్లీ అంటే ఏంది, డైనమికల్లీ ఏంది అనేది కూడా మనం ఈ టాపిక్ దగ్గర వచ్చిన తర్వాత మనం ఒకసారి చూసుకుందాం. ఈ స్టాటికల్లీ డైనమికల్లో మనకి మళ్ళీ ఇంకో రెండు రకాలు అనేవి ఉంటాయి. దాంట్లో మనకి ఏముంటుందంటే నథింగ్ బట్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇలా కూడా మనకి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ఇండక్టెన్స్, ఇండక్టెన్స్ స్వయం ప్రేరేపితము అని చెప్పేసి చెప్తాము. తెలుగులో మనకి ఏమంటాము, స్వయం
ప్రేరేపితమని చెప్పేసి చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనకి ఎనర్జీ ఎలా స్టోర్ అయింది ఒకసారి చూసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీని మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఓకే, దీని మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా ఏంది, సెల్ఫ్ ఇండ్యూజ్డ్ ఈఎంఎఫ్. అంటే చిన్న టాపిక్, చిన్న సబ్జెక్ట్. అంటే ఈ సబ్జెక్ట్లో ఉన్న టాపిక్ దాంట్లో చాలా ఈజీ టాపిక్. ఓకే, ఫస్ట్ విల్ గో ఫర్ ద లెంజ్లా. లెంజ్లా అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ లెంజ్లా అంటే ఏంటి ఒకసారి చూద్దాం. దీన్ని మామూలుగా ఏమనుకుంటాం అంటే డైరెక్ట్గా ఒక పాయింట్లో చెప్పాలంటే విచ్ అపోజెస్ ద కాజ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. విచ్ అపోజెస్ ది కాజ్ అని చెప్పేసి అంటాం. రీజన్ ఏంటి అంటే చూడండి, లెన్స్లా నథింగ్ బట్ ఎప్పుడైనా సరే ఒక సర్క్యూట్లో సపోజ్ ఇది ఒక వైండింగ్ అన్నట్టు తీసుకుంటే, వైండింగ్లో ఎప్పుడైతే కరెంట్ అనేది పోతుందో, కరెంట్ ఐ అనేది మనం పంపిస్తామో, దీంట్లో ఏమవుతుంది ఆటోమేటిక్గా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూజ్ అంటే నథింగ్ ఫ్లక్స్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైనా సరే ఆల్రెడీ మీకు చెప్పాను నేను, ఎలక్ట్రోమాగ్నెటిజం దాంట్లో ఎప్పుడైతే ఒక వైర్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుందో దాంట్లో ఏమవుతుంది ఈఎంఎఫ్ దాంట్లో అనేది ఏమవుతుంది ఫ్లక్స్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఫ్లక్స్ ఉత్పత్తి అయినప్పుడు యాక్చువల్గా ఇది ఏంది, ఏసీ కరెంట్. నథింగ్ బట్ ఆల్టర్నేటింగ్ కరెంట్. కాబట్టి మనం ఏం చేస్తాము, ఆల్టర్నేటింగ్ కరెంట్ ఉండడం వలన మనం ఎప్పుడైతే ఈఎంఎఫ్ అంటే కరెంట్ అనేది ఫ్లో అవుతుందో ఆటో క్లోజ్డ్ సర్క్యూట్లో ఇక్కడ ఉన్న వైర్లలో మనకి ఏమవుతుంది కొంత ఫ్లక్స్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ ఫ్లక్స్ ఏం చేస్తుంది అంటే ఇక్కడే ఉన్న వైండింగ్ని అంటే టైం చేంజింగ్ ఫ్లక్స్. ఏసీలో ఏమవుతుంది, ఏసీలో మనకేంది మనకి వోల్టేజ్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, దాంతోపాటు కరెంట్ వాల్యూ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ అవుతూ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, ఎప్పుడైనా సరే ఒక ఫ్లక్స్ అనేది చేంజ్ చేస్తూ ఒక పక్కదానికి అంటే నథింగ్ బట్ ఒక కండక్టర్కి కట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కండక్టర్లో ఈఎంఎఫ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఓకే, దాని ప్రకారమే అంటే ఫ్యారడేస్ లాస్ ప్రకారమే చెప్పుకుంటే మన దీని ఎప్పుడైతే ఈ కరెంట్ అనేది ఈ వైండింగ్లో పోతుందో ఆటోమేటిక్గా దీనిలో ఫ్లక్స్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ ఫ్లక్స్ ఏమవుతుందంటే ఇక్కడే ఉన్న వైండింగ్ని మళ్ళీ కట్ చేస్తుంది. కట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, దీంట్లో మళ్ళీ ఒక ఈఎంఎఫ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఎక్కడ, ఈ వైండింగ్లో ఈఎంఎఫ్ ఉత్పత్తి అయిన ఈఎంఎఫ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఆల్రెడీ వస్తున్న ఈఎంఎఫ్ని అడ్డగిస్తుంది. దాన్నే లెన్స్ లా అని చెప్పేసి చెప్తాము. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ ఉన్న కరెంట్ వలన ఇక్కడ ఫ్లక్స్ అనేది ఉత్పత్తి అయ్యి ఈ ఫ్లక్స్ ఇదే వైండింగ్ని కట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఈ వైండింగ్లో ఈఎంఎఫ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయిన ఈఎంఎఫ్ ఏం చేస్తుంది, వచ్చే ఈఎంఎఫ్ని అంటే మనం ఇచ్చే ఈఎంఎఫ్కి ఆపోజిట్గా పనిచేస్తుంది. దాన్నే మనం లెన్స్ లా అని చెప్పేసి చెప్పుకుంటాము. ఓకే, ఇది మనకి లెన్స్ లా. అందుకే మనం ఏం చెప్తాం, విచ్ అపోజెస్ ద కాజ్ అని చెప్పడం అంటే ఏదైతే ఏ దాని వల్ల అయితే అది ఉత్పత్తి అయిందో అదే ఉత్పత్తి అయిన దాన్నే మనం ఏం చేస్తుంది అడ్డగిస్తుంది. ఓకే, విచ్ అపోజెస్ ద కాజ్ అని చెప్పేసి అందుకే డైరెక్ట్గా ఒక పాయింట్లో రాసుకోవడానికి. ఓకే, ఇది మనకి లెన్స్ లా. నెక్స్ట్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అంటే ఏంటి అంటే మామూలుగా ఫ్లెమింగ్ అనే డచ్ సైంటిస్ట్ ఏం చేస్తున్నారంటే ఎప్పుడైనా సరే ఒక కండక్టర్లో కరెంట్ అనేది ఇచ్చామంటే దాంట్లో మోషన్ ఎలా ఉంటుంది అంటే ఎలా తిరిగినప్పుడు ఇది అవుతుంది అవన్నీ కూడా మనము దీనిలో తెలుసుకోవచ్చు. ఓకే, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్స్ కుడి చేతి సూత్రము అని చెప్పేసి చెప్తాం. ఫ్లెమింగ్స్ కుడి చేతి సూత్రం అని చెప్పేసి చెప్తాం. అసలు ఫ్లెమింగ్స్ కుడి చేతి సూత్రం ఎందుకు అంటే డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూజ్డ్ ఈఎంఎఫ్ కనుక్కోవడానికి మనము ఉపయోగిస్తాము. ఒక కండక్టర్ తిరుగుతుంటే ఎప్పుడైతే ఫ్లక్స్ కట్ చేస్తుందో ఆ కండక్టర్ తిరుగుతున్నప్పుడు ఆ ఫ్లక్స్ కట్ చేయడం వలన ఆ కండక్టర్లో మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఆ ఈఎంఎఫ్ అనేది ఏ దిశలో ఉంది కనుక్కోవడానికే మనము
ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది ఉపయోగించుకుంటాము. ఓకే, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ పర్పస్ ఏంటంటే మనకు ఈఎంఎఫ్ అనేది ఏ డైరెక్షన్ లో ఉందో కనుక్కోవడానికి మనము ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇది ఒక చెయ్యి, ఇది ఒక మే అంటే కుడి చెయ్యి, కుడి చెయ్యిలో కుడి చేయి, కుడి చేతిలో మనకేంది ఒక ఏళ్ళు తీసుకుంటే చెయ్యి అనుకుంటే మనకి ఇదొక ఫింగర్, ఇదొక ఫింగర్, ఇదొక ఫింగర్, నథింగ్ బట్ ఇదేంది తంబు, తంబు. ఓకే, తంబు అంటే మ్యూచువల్గా 90 డిగ్రీస్ దాంట్లో మనకు ఉంటుంది మ్యూచువల్లీ. ఇది డైరెక్షనల్ ఫింగర్. ఇదేం చూపిస్తుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చూపిస్తుంది, మ్యాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చూపిస్తుంది. మధ్య వేలు ఏం చూపిస్తుంది అంటే కరెంట్ ఇండ్యూస్డ్ ఇన్ కండక్టర్. దీంట్లో ఏంది కరెంట్, కరెంట్ ఇండ్యూస్డ్ ఇన్ కండక్టర్లో కరెంట్ అనేది ఏ దిశలో ఇండ్యూస్ అయింది మనం ఇక్కడ చూసుకుంటాం. అంటే తంబ్ అనేది మోషన్ ఆఫ్ ది కండక్టర్ అంటే నథింగ్ బట్ ఏంది తంబ్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు అంటే మోషన్ అంటే ఏంది అంటే కండక్టర్ ఏ దిశలో తిరుగుతుంది అని చెప్పడానికి ఈ తంబ్ అనేది కుడి చేయి దాంట్లో మనకి బొటన వేలు అనేది అందుకు ఉపయోగిస్తుంటాము. వేర్ యాజ్ మనకేంది ఇంకో వేలు ఉంది కదా, చూపుడు వేలు అనేది ఉంది కదా, ఇది ఏం చూపిస్తుంది అంటే మ్యాగ్నెటిక్ యొక్క ఫీల్డ్ని చూపిస్తుంది. అంటే నథింగ్ బట్ నార్త్ టు సౌత్ అంటే ఫీల్డ్ ఎలా ఉంది, ఒకవేళ ఈ దిశలో అంటే నథింగ్ బట్ ఏది ఏ విధంగా మనకి ఫీల్డ్ అనేది ఉంది, ఐదర్ పైన నుంచి కిందికి ఉందా లేదా ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ అనేది ఉందా అనేది మనకి ఏం చూపిస్తుంది ఈ మధ్య ఫింగర్ లేదా మనకి చూపుడు వేలు అనేది చూపిస్తుంది. మధ్యలో ఉన్న ఫింగర్ ఏం చూపిస్తుంది అంటే కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది చూపిస్తుంది. కరెంట్ అంటే ఈ కండక్టర్ అనేది పైనకి వెళ్తున్నప్పుడు, పైనకి తిరుగుతున్నప్పుడు దాంతోపాటు ఇక్కడ ఉన్న ఫ్లక్స్ ఇక్కడ పైనకి వెళ్తూ ఫ్లక్స్ కట్ చేసినప్పుడు ది కండక్టర్లో ఈఎంఎఫ్ అనేది ఏ దిశలో, కరెంట్ అనేది ఏ దిశలో పయనిస్తుంది, పయనిస్తుంది అనేది మనకి ఇక్కడ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది చూపిస్తుంది. ఓకే, మనకేంది ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఏముంటుంది, ఒక తంబు అనేది ఉంటుంది, తంబు దాంతోపాటు రెండు ఫింగర్స్ అనేది ఉంటుంది. రెండు ఫింగర్స్ ఏంది, ఒకటేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చూపిస్తుంది, ఇంకోటేమో మనకి మనకేం చూపిస్తుంది కరెంట్ యొక్క డైరెక్షన్ చూపిస్తుంది, ఇంకోటేమో తంబు ఉంటుంది. ఎలా 90 డిగ్రీ, ప్రతి వేలు కూడా 90 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్తో ఉంటాయి, 90 డిగ్రీల కోణంతో మనకి ఉంటుంది. ఓకే, ఇది మనకి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఫారడేస్ లాస్ ఆఫ్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఫారడేస్ లాస్ అంటే ఏంది, ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఫారడేస్ లాస్ అంటే ఏంది అంటే దీంట్లో మనకి బేసికల్గా రెండు ఉన్నాయి, మనకి బేసికల్గా రెండు లాస్ ఉన్నాయి. ఫస్ట్ లా ఫారడేస్ ఫస్ట్ లా అని చెప్పేసి మొదటి సూత్రము ఫారడేస్, సెకండ్ లా రెండవ సూత్రం ఫారడేస్ ఫస్ట్ లా అండ్ ఫారడేస్ సెకండ్ లా. ఫస్ట్ లా ఏముంది అంటే ఎప్పుడైతే ఎప్పుడైతే ఒక కండక్టర్ లేదా అంటే వాహకం అవివాహకాన్ని కట్ చేస్తుందో ఆటోమేటిక్గా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఓకే, ఓకే, ఫారడేస్ లా నథింగ్ బట్ ఫారడేస్ ఫస్ట్ లా వచ్చేసి మనకేంది ఒక మామూలుగా ఒక మ్యాగ్నెట్ అనేది పెట్టుకున్నాము, ఒక వైండింగ్ అనేది పెట్టుకుంటున్నాం అనుకోండి, ఎప్పుడైతే నార్త్ అండ్ సౌత్ పోల్స్, ఓకే, దీంట్లో మనకి కరెంట్ ఎప్పుడు ఉత్పత్తి అంటే ఎప్పుడైతే అంటే ఒక వైండింగ్ క్లోజ్డ్ సర్క్యూట్ అనేది ఒక వైండింగ్ పెట్టుకుంటే ఒక వైండింగ్ పెట్టుకుంటే మనకేమవుతుంది ఆటోమేటిక్గా ఒక మీటర్ అన్నట్టు పెట్టుకుంటే
వైండింగ్ పెట్టుకో. ఎప్పుడైతే ఇక్కడున్న మ్యాగ్నెట్ అనేది టు అండ్ ఫ్రో అంటే ముందుకి వెనకకి జరపడం వల్ల ముందుకి వెనకకి జరపడం వల్ల మనకి ఏమవుతుంది ఇక్కడ ఈఎంఎఫ్ అనేది అంటే ఫ్లక్స్ అనేది చేంజింగ్ ఫ్లక్స్ అనేది అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే చేంజింగ్ ఫ్లక్స్ అనేది సర్క్యూట్ అంటే ఒక వాహకాన్ని కట్ చేస్తుందో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది ఈఎంఎఫ్ ఇండ్యూస్ అనేది అవుతుంది. అంటే ఈ మ్యాగ్నెట్ ముందరికి వెనకకి జరపడం వల్ల మనకి ఏమవుతుంది ఇక్కడ ఫ్లక్స్ అనేది ఒకసారి కట్ చేస్తుంది ఒకసారి కట్ చేయదు ఒకసారి కట్ చేస్తుంది ఒకసారి కట్ చేయదు. అలా చేయడం వల్ల మనకి ఏమవుతుంది ఇక్కడున్న వాహకంలో మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయ్యి కరెంట్ అనేది ఫ్లో అనేది చూస్తుంది. ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అవుతుందో ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న మీటర్ ఏం చూస్తుంది దాంట్లో ఉండే కరెంట్ వాల్యూ ఎంత ఉంది అనేది లేదా కరెంట్ అనేది ఉత్పత్తి అయిందా లేదా అనేది మనకి ఇక్కడ ఈ మీటర్ అనేది చూపిస్తుంది. ఓకే, ఫ్యాడెస్ లా ఫస్ట్ లాంటిది ఏంది, ఎప్పుడైతే వాహకం అవివాహకాన్ని కట్ చేస్తుందో లేదా అవివాహకం వాహకాన్ని కట్ చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా వాహకంలో ఈఎంఎఫ్ అనేది ఉత్పత్తి అయితే విద్యుత్ చాలక బలం అనేది ఏర్పడుతుంది. ఇది ఫ్యాడెస్ ఫస్ట్ లా. ఓకే, సెకండ్ లా మనకి ఏంటంటే ఫ్యారడేస్ ఫస్ట్ లాలో ఏముంది ఎప్పుడు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది ఎలా అనేది చూపిస్తుంది. వేరే సెకండ్ లాలో మనకి ఏం చూపిస్తున్నాడు అంటే మనకి మెయిన్గా చూపించేది అక్కడ ఉన్న ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయినది ఎంత వాల్యూ అనేది మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయింది అనేది మనకి సెకండ్ లా అనేది చూపిస్తుంది. ఓకే, సెకండ్ లా ఏంది, డైరెక్ట్ ఈక్వల్ టు మైనస్ ఎన్ d5/dt డైరెక్ట్ రాసుకోవచ్చు, డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఎన్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్, d5/dt అనేది నెంబర్ ఆఫ్ అంటే ఎన్నిసార్లు చేంజింగ్ ఫ్లక్స్ అనేది అయ్యింది అనేది దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, మనకి ఏంది ఈఎంఎఫ్ వాల్యూ ఎలా అనుకోవచ్చు అంటే ఎప్పుడైతే చేంజింగ్ ఫ్లక్స్ నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఎంత మ్యాగ్నిట్యూడ్తో మనకి ఈఎంఎఫ్ అనేది ఉత్పత్తి అయింది అనేది మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, నంబర్ ఆఫ్ టర్న్స్, ఎన్ని నంబర్ ఆఫ్ టర్న్స్ అనేది ఉంటుంది. ఇక్కడ చెప్పాను మనం ఆల్రెడీ మనకేంది ఇది వైండింగ్ అని చెప్పేసి ఈ వైండింగ్ ఎన్ని టర్న్స్ ఉన్నాయంటే అంత ఎక్కువ మనకి ఈఎంఎఫ్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఎంత ఫ్లక్స్ అనేది కట్ చేస్తుంది అంటే ఎన్నిసార్లు ముందరికి వెనకలు జరుగుతుంది దాన్ని బట్టే మనకి ఈఎంఎఫ్ అనేది ఎంత ఉందనే వాల్యూ అనేది తెలుస్తుంది. ఓకే, అంటే ఓకే ఇది మనకి ఫ్యారడేస్ సెకండ్ లా. ఎప్పుడైతే మనకి నంబర్ ఆఫ్ టర్న్స్ కానీ ఎక్కువ ఉన్నా లేదా చేంజింగ్ ఫ్లక్స్ ఎక్కువ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఈఎంఎఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. దాని మ్యాగ్నిట్యూడ్ దేని మీద డిపెండ్ అయ్యేది, ఉత్పత్తి అయ్యే ఉద్యుత్ చాలక బలం దేని మీద ఆధారపడి ఉంటుంది, దాంట్లో ఉత్పత్తి అయ్యే మనకి మ్యాగ్నెట్ చేంజింగ్ ఫ్లక్స్ వలన మనకి ఆ విద్యుత్ చాలక బలం అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది మనకి ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫస్ట్ లా ఏముంది, ఎప్పుడైతే ఈఎంఎఫ్ అనేది ఒక కండక్టర్ అనేది ఈఎంఎఫ్ నథింగ్ అంటే ఒక ఎప్పుడు ఈఎంఎఫ్ ఉత్పత్తి అవుతుంది ఎప్పుడైతే ఒక కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కట్ చేస్తుందో లేదా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈ కండక్టర్ని కట్ చేస్తుందో ఆటోమేటిక్గా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. వేరే సెకండ్ లాలో మనకి ఏం చూపిస్తున్నాడు ఎంత ఈఎంఎఫ్ అనేది ఉత్పత్తి అయ్యింది అనేది మనకి సెకండ్ లాలో మనకి చూస్తున్నాడు. సెకండ్ లాలో ఎలా చూపిస్తున్నాడు, ఒక వైండింగ్ పెట్టేసి దానికి ఏంది ఎంత మ్యాగ్నెటిక్ అంటే చేంజింగ్ ఫ్లక్స్ ఎంత ఎన్నిసార్లు జరిగింది దాని మీదనే మనకి ఈఎంఎఫ్ అనేది ఎంత ఉత్పత్తి అయింది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇవి ఫ్యారడేస్ ఫస్ట్ లా అండ్ సెకండ్ లా అనేది మనకి ఫస్ట్ ఇయర్తో పాటు సెకండ్ ఇయర్లో కూడా మనకి చాలా పనికి వస్తుంది. ఎక్కడ పోయినా కూడా మనకు బేసిక్ క్వశ్చన్ ఫ్యారడేస్ లా ఎన్ని లాస్ ఉంటాయి, ఫస్ట్ లా అంటే ఏంటి, సెకండ్ లా అంటే ఏంటి, ఫస్ట్ లా దేనికి సంబంధించింది, సెకండ్ లా దేనికి సంబంధించింది అనేది మనకి డైరెక్ట్గా అడుగుతాడు. ఓకే, మనకేంది ఫ్యారడేస్ సెకండ్ లాలో ఏముంది, మైనస్ ఎన్ d5/dt హోల్స్ టోటల్, మనకేంది ఓల్టేజ్ కదా, సో వోల్టేజ్ దానికి మనకి ఏం రాసుకుంటాం, వోల్ట్స్ అన్నట్టు రాసుకుంటాం అన్నమాట. ఓకే, ఇది మనకి ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్.